హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో విద్యా దృక్పథాలు కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని స్వాతంత్రపు పూర్వ విద్యలో అనేక చట్టాలు రావడం జరిగింది. మరి ఆ చట్టాలలో మొదటి పని వచ్చేసరికి 1813 చార్టర్ చట్టము. మరి ఈ చట్టం గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తుంది. ఒక చిన్న విషయము, మనం డిఎస్సిని బేస్ చేసుకుని కంప్లీట్ వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా డిఎస్సి లాంగ్ టర్మ్ బ్యాచ్. ఎవరికైనా విల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341 9492 72 8341 9492. కంప్లీట్ వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఒక షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి లేట్ చెప్పిన టాపిక్ లోకి వెళ్తే, అసలు చార్టర్ చట్టము అంటున్నాం. మరి చార్టర్ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది అంటే 1813 లో ఆమోదించబడింది. సో ఇక్కడ మీకు నోటెడ్ కావాల్సినటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే, ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, విద్యా దృక్పథాలు కాన్సెప్ట్ అంటేనే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే మీకు అది మైండ్ లో స్టోర్ అవుతుంది. అదే విధంగా చదివే విధానంలో చదవాలి, అర్థం చేసుకునే విధానంలో అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, చార్టర్ చట్టము అంటేనే మనకు మెయిన్ గా 5 పాయింట్స్ నోటెడ్ కావాలి. ఏంటి అంటే, 1813 అనేది నోటెడ్ కావాలి. నెక్స్ట్ ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్ అనేది నోటెడ్ కావాలి. మరి చార్లెస్ గ్రాంట్ అంటేనే మనకు నోటెడ్ కావాల్సింది ఆధునిక విద్య పితామహుడు అని నోటెడ్ కావాలి. అదే విధంగా ఆంగ్ల విద్య పితామహుడు అని కూడా మీకు నోటెడ్ కావాలి. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, అదే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఇస్తారో కూడా క్లియర్ గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ చార్లెస్ గ్రాంట్ సూచనను అనుసరించి బ్రిటిష్ పార్లమెంటు 1813 సంవత్సరంలో చార్టర్ చట్టాన్ని ఆమోదించారు. అంటే ఇక్కడ బ్రిటిష్ పార్లమెంటు చార్టర్ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించారు అంటే 1813 సంవత్సరంలో ఆమోదించడం జరిగింది. అంటే చార్టర్ చట్టము అంటేనే మనకు నోటెడ్ కావాల్సినటువంటి సంవత్సరం ఏంటి అంటే 1813 సంవత్సరము. మరి దీన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి, చార్టర్ చార్లెస్. ఓకేనా, ఫ్లో లో రావాలి. చార్టర్ చార్లెస్ అంటే చార్టర్ చట్టము అంటేనే మనకు నోటెడ్ కావాల్సిన పర్సన్ ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్. మరి చార్లెస్ గ్రాంట్ కి ఈ చట్టాన్ని ఆమోదించడంలో ఈ చట్టానికి ఒక సహాయకుడిగా ఎవరు ఉన్నారు అంటే విల్బర్ ఫోర్స్ నోటెడ్ కావాలి. ఓకేనా, విల్బర్ ఫోర్స్ ఈ చట్టాన్ని ఆమోదించడంలో ఈ చట్టాన్ని డెవలప్ చేయడంలో చార్లెస్ గ్రాంట్ కి సహాయపడిన వారు ఎవరు అంటే విల్బర్ ఫోర్స్ నోటెడ్ చేసుకోవాలి. విల్బర్ ఫోర్స్ అంటే ఇక్కడ మీకు నోటెడ్ కావాల్సింది చార్టర్ చట్టము అంటేనే 1813 సంవత్సరము ఎవరు ప్రతిపాదించారు అంటే చార్లెస్ గ్రాంట్. మరి చార్టర్ చట్టము ఏ సంవత్సరంలో ఆమోదించబడింది అంటే 1813 సంవత్సరంలో ఆమోదించబడింది. చార్లెస్ గ్రాంట్ ఆలోచనలకు అనుగుణంగా చట్టాన్ని రూపొందించడంలో సహాయపడిన వారు ఎవరు అంటే విల్బర్ ఫోర్స్. మరి దీనికి మరొక పేరు కూడా ఉంది. మరి చార్టర్ చట్టానికి మరొక పేరు ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టము. సో ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధన చట్టాన్ని ఏ చట్టంగా పేర్కొనవచ్చు అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే చార్టర్ చట్టము. ఏంటి చార్టర్ చట్టము? మరి ఇక్కడ చార్టర్ అంటే అర్థం ఏంటి అంటే ఒప్పందము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. చార్టర్ అనగా అర్థం ఏంటి అంటే ఒప్పందము. నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. మరి ఇక్కడ మనము చార్లెస్ గ్రాంట్ అంటున్నాం. మరి చార్లెస్ గ్రాంట్ ని ఏ విధంగా పిలుచుకోవచ్చు, ఏ పితామహుడిగా చెప్పుకోవచ్చు అంటే ఆధునిక విద్యకు పితామహుడు. ఈ క్రింది వాణిలో ఆధునిక విద్యకు పితామహుడిగా పిలువబడే వారు ఎవరు? చార్లెస్ గ్రాంట్. చార్లెస్ గ్రాంట్. అదే విధంగా భారతీయులకు ఇంగ్లీష్ విద్య ప్రాధాన్యత గురించి మొట్టమొదటిగా చెప్పింది ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్. అందుకే మనము చార్లెస్ గ్రాంట్ ను మనము ఆంగ్ల విద్య పితామహుడిగా కూడా పిలుస్తాము. ఆధునిక విద్య పితామహుడు అన్నా ఆంగ్ల విద్య పితామహుడు అన్నా మనం ఎవరి పేరు గుర్తు చేసుకోవాలి అంటే చార్లెస్ గ్రాంట్. ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా టచ్ చేయడానికి అవసరం ఉండే పాయింట్, బ్రిటిష్ పార్లమెంట్ లో అబ్జర్వేషన్స్. చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్స్ అనే పేరుతో బిల్లును ప్రవేశపెట్టింది ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్. మరి ఎవరి సహాయంతో బ్రిటిష్ పార్లమెంట్ లో అబ్జర్వేషన్ అనేటువంటి బిల్లును ప్రవేశపెట్టాడు చార్లెస్ గ్రాంట్ అంటే విల్బర్ ఫోర్స్. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ విధంగా కూడా అడగచ్చు, బ్రిటిష్ పార్లమెంట్ లో అబ్జర్వేషన్స్ అనే పేరుతో బిల్లును ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్.
మరి చార్లెస్ గ్రాంట్ బ్రిటిష్ పార్లమెంట్ లో ఏ పేరుతో బిల్లును ప్రవేశపెట్టాడు అంటే మన కాన్సెప్ట్ ఏమవుతుంది? అబ్జర్వేషన్స్. లాస్ట్ గా కీ పాయింట్ చెప్తా, ఓకేనా? అబ్జర్వేషన్స్. నెక్స్ట్, మరి ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి అబ్జర్వేషన్స్ అనేటువంటి బిల్లును ప్రవేశపెట్టాడు కదా, మరి ఆ బిల్లును ప్రవేశపెట్టిన దాంట్లో ముఖ్యంగా ఏమి తెలియజేశాడు, తను ఏం చెప్పాడు అంటే, భారతీయులు అతి నీచమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు అని పేర్కొన్నారు. అదే విధంగా భారతీయుల దైనస్థితిని బాగు చేయడానికి రెండు మార్గాలను సూచించాడు. ఒకటి ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడము, రెండు క్రైస్తవ మత వ్యాప్తి. మరి వీటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు తర్వాత కంటిన్యూషన్ వస్తుంది. అదే విధంగా ఇంగ్లీష్ భాష గురించి పేర్కొంది ఏం చెప్పాడు అంటే, ఇది నూతన భావాలు నేర్చుకోవడానికి తాళం చెవి లాంటిది. చూడండి, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు, ఇంగ్లీష్ భాష గురించి పేర్కొంటూ ఇది నూతన భావాలను పేర్కొనడానికి తాళం లాంటిది, తాళం చెవి లాంటిది అని పేర్కొన్న పర్సన్ ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్. ఓకేనా, ఇవి మనకు మెయిన్ పాయింట్స్. మరి వీటిని బేస్ చేసుకొని కీ పాయింట్స్ ఒక్కసారి మీకు రికలెక్ట్ చేస్తే చార్లెస్ గ్రాంట్ అంటేనే మనం గుర్తురావాల్సినటువంటి చట్టం ఏంటి అంటే చార్టర్ చట్టము. చార్టర్ చట్టము అంటేనే మనం గుర్తురావాల్సింది 1813. అదే విధంగా చార్లెస్ గ్రాంట్, మరి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, చార్టర్ చార్లెస్. సంవత్సరం ఏంటి? 1813 అంటేనే మనకి ఏం గుర్తురావాలి? చార్టర్ అంటేనే మనకి ఏం గుర్తురావాలి? చార్లెస్ గ్రాంట్ గుర్తురావాలి. చార్లెస్ గ్రాంట్ అంటేనే సహాయం చేసింది ఎవరు అని గుర్తురావాలి? విల్బర్ ఫోర్స్ అని గుర్తురావాలి. వీళ్ళిద్దరు బిల్లుని ఎక్కడ ప్రవేశపెట్టారు? బ్రిటిష్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఏ పేరుతో? అబ్జర్వేషన్స్ అనే పేరుతో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. మరి ఆ బిల్లులో ఏముంది? భారతీయులు దైన స్థితిలో, ఓకేనా, అతి నీచమైన స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో జీవిస్తున్నారని పేర్కొనడం అయితే జరిగింది. మరి చార్టర్ చట్టానికి మరొక పేరు ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టము. మరి చార్టర్ అనగా అర్థం ఏంటి అంటే ఒప్పందము. మరి ఇక్కడ మీకు చార్లెస్ గ్రాంట్ అంటే నోటెడ్ కావాల్సింది, ఆధునిక విద్యకు పితామహుడిగా చెప్పుకోవాలి, ఆంగ్ల విద్య పితామహుడు. ఇవి మనకు మెయిన్ కీ పాయింట్స్. మరి బిల్లును ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఇందా కంటిన్యూషన్ లో మరి బిల్లును ఏ సంవత్సరంలో అంటే 1792 ప్రవేశపెట్టడం అయితే జరిగింది. మరి కంటిన్యూషన్ టాపిక్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మరి చార్టర్ చట్టంలో ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ క్రింది పనిలో చార్టర్ చట్టము 1813 సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అంటాడు. మరి ముఖ్యమైన అంశాల్లో మనకి విదేశాల నుండి వచ్చే క్రైస్తవ మిషనరీలకు మత స్వేచ్ఛ కల్పించాలి, అదే విధంగా వసతులను కూడా కల్పించాలి. మరి విదేశాల నుండి వచ్చేటువంటి క్రైస్తవ మిషనరీలకు మత స్వేచ్ఛ కల్పించాలి, అదే విధంగా వసతులను కూడా కల్పించాలి. నెక్స్ట్, బెంగాల్ గవర్నర్ స్థాయిని పెంచాలి, అంటే అంతకుముందు ఉండేటువంటి గవర్నర్ యొక్క స్థాయి కన్నా బెంగాల్ గవర్నర్ యొక్క స్థాయిని పెంచాలి. నెక్స్ట్, భారతీయులను విద్యావంతులను చేసే బాధ్యత ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకుంటుంది. నెక్స్ట్, కంపెనీల ఉద్యోగాల్లో మత ప్రాతిపాదికలు కాకుండా ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు తీసుకోవాలి, అంటే భారతీయుల పరంగా ఓకేనా ఉద్యోగాలు అనేటివి ప్రతిభ ఆధారంగా తీసుకోవాలి. నెక్స్ట్, భారతీయుల విద్యకు ఏటా 800,000 రూపాయలు గ్రాంట్ కేటాయించడం జరిగింది, అంటే 1,00,000 రూపాయలు. అంటే ఇక్కడ భారతీయుల విద్యకు ఏటా 1,00,000 రూపాయల గ్రాంట్ కేటాయించడం అయితే జరిగింది. ఇవన్నీ మనకు ముఖ్యమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చార్టర్ చట్టంలోని ముఖ్యమైన అంశం కానిది గుర్తించండి అని అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్, సమాజము రెండు వర్గాలుగా విడిపోయింది, ఒకటి ప్రాచీన వాదము అయితే రెండవది పాశ్చాత్య. ఓకేనా, పాశ్చాత్య నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఒకటి ప్రాచీన వాదము అయితే రెండవది మనకి ఏమవుతుంది అంటే పాశ్చాత్య వాదము. దీన్ని మనము ఆంగ్ల శిష్యులు అంటాం. ఓకేనా, ఆంగ్ల శిష్యులు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పోయినసారి అడిగినటువంటి బిట్ ఏంటి అంటే, ఇక్కడ ఓరియంటలిస్టులను ఎలా అది ఏ విధంగా చెప్తాము అంటే, ఓరియంటలిస్ట్ అంటే మనకి ఏం గుర్తు రావాలి అంటే ప్రాచీన వాదము. ప్రాచీయులు అనేది నోటెడ్ కావాలి. ప్రీవియస్ క్వశ్చన్ పెట్టిదే ఫ్రెండ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడిగారంటే ఓరియంటలిస్ట్ ని, ఓరియంటలిస్ట్ అనగా ఎవరు అంటే ప్రాచీయులు. అదే ఆంగ్ల శిష్యులు అనగా పాశ్చాత్య. రెండో డిఫరెన్స్ చూడండి, ఆంగ్ల శిష్యులు అంటేనేమో ప్రాచాత్య,
ఓరియంటలిస్టులు అంటేనేమో ప్రాచీయులు, ప్రాచీయులు రెండకు మీరు డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ప్రాచీయుల వాదము ఓకేనా, ఓరియంటలిస్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్ల ఆధారంగానే విద్యను బోధించాలి అని తెలియజేసిన వారు ఎవరు అంటే వారెన్ హేస్టింగ్, లార్డ్ మింటో, హెచ్ఎస్ విల్సన్, హెచ్టి ప్రిన్సెస్. మరి వీరిలో ప్రముఖులుగా మనం ఎవరిని చెప్పుకుంటాము అంటే హెచ్టి ప్రిన్స్ అని చెప్పుకుంటాము. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రాచీన వాదంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్ల ఆధారంగానే విద్య బోధించాలి అని తెలియజేసిన వారిలో ప్రముఖులు కాని వారిని గుర్తించండి అంటాడు. ప్రముఖులు కాని వారిని గుర్తించండి అంటారు. మరి కాని వారు గుర్తించాలి అంటే మనకు అయిన వారి ఏంటో తెలియాలి కాబట్టి వారెన్ హేస్టింగ్స్ నోటెడ్ చేసుకోవాలి. ఒకవేళ ప్రాచీన వాదము అంటేనే వారెన్ హేస్టింగ్స్, లార్డ్ మింటో, హెచ్ఎస్ విల్సన్, అదే విధంగా హెచ్టి ప్రిన్సెస్, హెచ్టి ప్రిన్సెస్, ఇవి మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. మరి కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే బాలికల విద్య కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మింటో. ఓకేనా, పాయింట్స్ పరంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నా. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది, అందుకని మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే చెప్తున్నా. సో ఇక్కడ బాలికల విద్య కోసము కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మింటో. నేషనల్ బెంగాల్ ప్రాంతంలో బాలికలకు సంబంధించిన అనేక పాఠశాలలకు నెలకొల్పడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈశ్వర చంద్ర విద్యాసాగర్. చూడండి, ఇక్కడ బెంగాల్ ప్రాంతంలో బాలికలకు సంబంధించి అనేక పాఠశాలలు నెలకొల్పాలని కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. మరి బాలికల విద్య కోసం పోరాడిన వ్యక్తులలో ప్రముఖుడు ఎవరు అంటే బెత్యూన్. చూడండి, ఇక్కడ బాలికల విద్య కోసం పోరాడిన వ్యక్తులలో ప్రముఖులుగా మనం ఎవరిని చెప్పుకుంటాము అంటే బెత్యూన్ ప్రముఖులుగా చెప్పుకుంటాము. నెక్స్ట్ పూనాలో సంస్కృత పాఠశాలను ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే కాండీ. చూడండి, ఇక్కడ పూనాలో సంస్కృత పాఠశాలను ఏర్పాటు చేసినది ఎవరు? కాండి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ స్లైడ్ ను బేస్ చేసుకొని అడగడానికి ముఖ్యమైనటువంటి 3 పాయింట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇక్కడ ఓరియంటలిస్ట్ అంటే మనకు నోటెడ్ కావాల్సింది, ప్రాచీయులు అనేటువంటిది నోటెడ్ కావాలి, ఆంగ్లసిస్టులు అంటేనే మనకు నోటెడ్ కావాల్సింది, ప్రాచ్యాత్య అనేది నోటెడ్ కావాలి, ప్రాచీన వాదము అంటేనే మనకు వారెన్ హేస్టింగ్, లార్డ్ మింటో, హెచ్ఎస్ విల్సన్, హెచ్డి ప్రిన్సెస్ అనేటువంటి పేర్లు మీకు బాగా నోటెడ్ కావాలి. బాలికల విద్య కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మింటో. నెక్స్ట్ కంటిన్యూషన్ లో మరి ప్రాచీన ప్రాచ్యాత్య వాదాల గురించి మనం కొన్ని డిఫరెన్షియేషన్స్ అబ్జర్వ్ చేస్తే, ఇందాక చెప్పాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఓరియంటలిస్ట్ అంటేనే మనకు ఏం గుర్తు రావాలి, ప్రాచీయులు అంటే భారతీయులు మన గురించి. ఓకేనా, ఓరియంటలిస్టు అంటేనే మనము భారతీయులను బేస్ చేసుకొని ఫ్రెండ్స్. ఓకేనా, ఆంగ్లేయులు అంటే పాశ్చాత్య, పాశ్చాత్య అంటే ఆంగ్లేయులు. ఓకేనా, ఆంగ్లేయులు అనేది మీకు నోటెడ్ కావాలి. ఇక్కడ చూడండి, పాశ్చాత్య అంటేనేమో ఆంగ్లేయులు, ప్రాచీయులు అంటేనేమో ఓరియంటలిస్ట్. ఎందుకు గుర్తు చేస్తున్నాము అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగాడు కాబట్టి. మరి ప్రాచీన ఓరియంటలిస్ట్ యొక్క వాదాలు మనం కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఆంగ్లేయుల వాదాన్ని బాగా నమ్మిన భారతీయ వ్యక్తి ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఇచ్చాడంటే బ్రిటిష్ కాలంలో ఆంగ్ల విద్యను సపోర్ట్ చేసిన ప్రముఖ సంఘ సంస్కర్త ఎవరు అని అడిగాడు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎలా అడిగారు అంటే బ్రిటిష్ కాలంలో ఆంగ్ల విద్యను సపోర్ట్ చేసిన ప్రముఖ సంఘ సంస్కర్త ఎవరు అని అడిగారు. ఎవరు అంటే రాజా రామ్ మోహన్ రాయ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా, రాజా రామ్ మోహన్ రాయ్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే భారతీయుల పేర్లు కాబట్టి రాజా అనేది మీ యొక్క లాజిక్ ద్వారా గుర్తుపెట్టడం చాలు. రాజా రామ్ మోహన్ రాయ్ బాగా ఇంపార్టెంట్ గల ఇంపార్టెంట్ బిడ్ అనమాట. అండ్ ఇక్కడ ఎలా చెప్పుకోవచ్చు అంటే ఆంగ్లసిస్టుల వాదాన్ని మరో విధంగా అడగచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగచ్చు అంటే ఆంగ్లసిస్టుల వాదాన్ని బాగా నమ్మిన భారతీయ వ్యక్తి ఎవరు? ఆంగ్లసిస్టుల వాదాన్ని బాగా నమ్మిన భారతీయ వ్యక్తి ఎవరు అంటే రాజా రామ్ మోహన్ రాయ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఎల్విన్స్టన్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ లాంటి వారు మాతృభాషలోనే విద్య బోధన జరగాలి అని, మాతృభాషలోనే బోధన జరగాలని ఎంతో కృషి చేశారు, కానీ చివరికి ఆంగ్ల విద్యనే ప్రముఖ స్థానంలో నిలిచింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే రాజా రామ్ మోహన్ రాయ్ ఒకవేళ తెలుగు సపోర్ట్ చేశాడు, అదే విధంగా మనం ఇంకా బాగా డెవలప్ కావాలి అంటే ఆంగ్ల విద్య కూడా చాలా అవసరము, ఆంగ్ల విద్య కూడా చాలా అవసరము. అందుకే ఆంగ్లేయులను కూడా బాగా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్తున్నాము అంటే ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్తున్నాము. మరి భారతీయులకు మాతృభాషలోనే
ప్రాంతీయ భాషలోనే విద్యా బోధన జరగాలి మరియు ఇంగ్లీష్ బోధన కూడా బోధించాలి అని తెలియజేసిన వారు ఎవరు అంటే మింటో. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే భారతీయులకు మాతృభాషలోనే, అంటే మన మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో ఆ మాతృభాషలోనే ప్రాంతీయ భాషలోనే విద్యా బోధన జరగాలి, మరి మాతృభాషతోనే ప్రాంతీయ భాషతోనేతో పాటు మరి ఇంగ్లీష్ విద్యను కూడా అందించాలి అని తెలియజేసిన వారు ఎవరు అంటే మింటో. ఇక్కడ ఇదొక పాయింట్ ఇంపార్టెంట్. అదే విధంగా బ్రిటిష్ కాలంలో ఆంగ్ల విద్యను సపోర్ట్ చేసిన ప్రముఖ సంఘ సంస్కర్త ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ పాశ్చాత్యవాదాల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, ఆంగ్ల శిస్టులు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు, ఆంగ్ల శిస్టులు అనగా పాశ్చాత్య. నెక్స్ట్ మరి వీళ్ళ యొక్క వాదం ఏంటి అంటే మా క్రైస్తవ మతం గొప్పది, అంటే ఎవరి మతం వాళ్ళకి గొప్పది కాబట్టి మా క్రైస్తవ మతం గొప్పది, ఆంగ్ల బోధన గొప్పది అని ఆంగ్ల శిస్టులు తెలియజేశారు. అంటే ఆంగ్ల శిస్టులు ఏమని తెలియజేశారు అంటే మా క్రైస్తవ మతం గొప్పది, అదే విధంగా మా ఆంగ్ల బోధం, మా ఆంగ్ల యొక్క ఆంగ్ల బోధన చాలా గొప్పది అని ఆంగ్ల శిస్టులు తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆంగ్ల బోధలోనే విద్యా బోధన జరగాలని ఆంగ్ల శిస్టులు వాదించారు. మరి ఆంగ్ల శిస్టులు ఏమని వాదించారు అంటే ఒకవేళ ఆంగ్ల భాషలోనే విద్యా బోధన జరగాలి అని వారు వాదించడం అయితే జరిగింది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంగ్ల శిస్టుల వాదనలో సరికానది గుర్తించండి అంటాడు. ఈ క్రింది వారిలో ఆంగ్ల శిస్టుల వాదనలో సరికానది గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ, మా క్రైస్తవ మతం గొప్పది. ఆప్షన్ బి, ఆంగ్ల బోధన చాలా గొప్పది. ఆప్షన్ సి, ఆంగ్ల బోధలోని ఆంగ్ల భాషతో పాటు ఓకేనా తెలుగు భాషలో కూడా, ఒకవేళ భారతీయుల మాతృభాషలో కూడా విద్యా బోధన జరగాలి అని వాదించారనుకోండి, అదే ఏమవుతుంది అంటే సరికాని వాక్యంగా అవుతుంది. ఎందుకని, ఆంగ్లేయులు ఏమని వాదించారు అంటే ఆంగ్ల భాషలోనే విద్యా బోధన జరగాలి అని వాదించడం అయితే జరిగింది. నెక్స్ట్ చార్లెస్ గ్రాంట్ మెకాలే ఫెర్రీ ఎర్విన్, చూడండి ఎర్విన్లు కేవలం ఇంగ్లీష్ విద్యకి ప్రాముఖ్యం ఇచ్చిన వారిలో ప్రముఖులు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనా కేవలము ఇంగ్లీష్ విద్యకి ప్రాముఖ్యత, ఓకేనా ప్రాధాన్యం ఇచ్చిన వారిలో కాని వారిని గుర్తించండి అంటాడు, లేదా ఇంగ్లీష్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన వారిని గుర్తించండి అంటాడు. సో ఎవరెవరు ప్రాధాన్యత ఇచ్చారు అంటే చార్లెస్ గ్రాంట్ మెకాలే ఫెర్రీ ఎర్విన్, ఓకేనా ఎర్విన్, వీరు ఇంగ్లీష్ విద్యకు ప్రాముఖ్యత ఇచ్చిన వారిలో ప్రముఖులుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీ పేరుతో, ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ బిట్, స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీ పేరుతో అనేక సేవలను భారతీయ విద్యకు సాంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి అనేక సేవలు అందించిన వారు ఎవరు అని అడుగుతారు. అనేక సేవలు అందించిన వారు ఎవరు అంటే ఎర్విన్స్టన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఎలా చెప్పుకోవచ్చు అంటే స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీ పేరుతో ఎర్విన్స్టన్ అనేక సేవలను భారతీయ విద్యకు సాంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి అనేక సేవలు అందించడం అయితే జరిగింది. మరి ఈ స్లైడ్ ను బేస్ చేసుకొని మరి ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే, ప్రాచీయులు అంటే ఓరియంటలిస్టులు, ప్రాచాత్య అంటే ఆంగ్ల శిస్టులు, బ్రిటిష్ కాలంలో ఆంగ్ల విద్యకు బాగా సపోర్ట్ చేసిన వారు ఎవరు అంటే లాలా లజపతి రాయ్, ఎక్కువగా అనడానికి ఛాన్స్ ఉండేటువంటి బిడ్ భారతీయులకు మాతృభాషలోని ప్రాంతీయ భాషలోని విద్యా బోధన జరగాలి మరియు ఇంగ్లీష్ విద్యను కూడా బోధించాలి అని తెలియజేసిన వారు ఎవరు అంటే మింటో. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఆంగ్ల శిస్టుల యొక్క వాదనలో సరికాని గుర్తించండి అని అడుగుతారు. నెక్స్ట్ స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీ పేరుతో ఎవరు అనేక సేవలను భారతీయ విద్యకు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి అనేక సేవలు అందించారు అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఎల్విన్స్టన్. నెక్స్ట్ కంటిన్యూషన్ లో చివరికి అన్ని వాదాలు కలిసి అందరికీ విద్య అందించే వనరులు లేవు, అంటే చివరికి రెండు వాదాలు కలిసి అందరికీ అందించే వనరులు అయితే లేవు, అందరికీ విద్యను మనము అందించలేము, అంటే వనరులు లేవు, అందరికీ అందించేటువంటి విద్య లేదు, ఆంగ్ల విద్య ద్వారానే విద్యను అందించగలము అని తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మరి 1823 బ్రిటిష్ వారికి అనేక ప్రతిపాదనలు సిఫారసులు చేసిన వారు ఎవరు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. 1823
బ్రిటిష్ వారికి అనేక ప్రతిపాదనలు సిఫారసులు చేసిన వారు ఎవరు అంటే ఎల్విన్స్టన్. ఓకేనా, లాజిక్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు 1813 అంటేనే చార్టం చట్టము, చార్ అంటే నాలుగు కదా, చార్ అంటే నాలుగు, దానికి ముందు ఉండేటువంటిది ఏంటి, మూడు అంటే పదమూడు, మూడు అంటే పదమూడు అంటే 1813 అంటేనే మనకు చార్టర్ చట్టము రావాలి. చార్టర్ అంటేనే చార్ బీన్ గ్రాండ్. ఓకేనా, అలా మీరు ఒక చిన్న లాజిక్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్, మరి ఈ చట్టంలో ఈ సిఫార్సు ప్రతిపాదనలో ఏం తెలియజేశారు అంటే ఉద్యోగులకు శిక్షణ అందించాలి, ఉద్యోగులకు శిక్షణ అందించాలి అంటే ట్రైనింగ్ ఇవ్వాలి. నెక్స్ట్, పాఠశాలల్లో ప్రాంతీయ పుస్తకాల పంపిణీ జరగాలి. నెక్స్ట్, పరీక్ష నిర్వహణ అధికారి ఉండాలి అంటే రాష్ట్ర జిల్లా సంబంధించి అధికారి ఉండాలి. నెక్స్ట్, వ్యవసాయ పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు ముంబైలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇవి మరి బ్రిటిష్ వారికి అనేక ప్రతిపాదనలు సిఫార్సు చేసిన వారిలో సిఫార్సు చేసిన వారు ఎవరు అంటే మనకు నోటెడ్ కావాల్సిన పర్సన్ ఎవరు అంటే ఎల్విన్స్టన్. ఎప్పుడు 1823 సంవత్సరంలో. అదే మనకు వచ్చినటువంటి చట్టం ఏంటి, ఓకేనా, ఈ చట్టం వచ్చేసరికి మనకు 1813 అయితే 1823లో బ్రిటిష్ వారికి అనేక ప్రతిపాదనలు సిఫార్సు చేసిన వారు ఎవరు అంటే ఎల్విన్స్టన్. మీరు నోటెడ్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్, ఈ కాలంలోనే మూడు భావజావాలు కూడా ఏర్పాటయ్యాయి. బ్రిటిష్ వారికి విధిలో తెచ్చినటువంటి విప్లవాలు ఏంటి అంటే విప్లవాత్మక భావవాదము, విజ్ఞాన సముపార్జనవాదము, విప్లవ వ్యతిరేక వాదము. మరి ఏం తెలియజేస్తున్నాయి అంటే విప్లవాత్మక భావవాదం ఏంటంటే విద్య ద్వారా మతరహిత మార్పు తీసుకురావాలి. మతరహిత అంటే మతానికి మతాలు, ఒకవేళ మతాలకు సంబంధించి కాదు, ఒకవేళ అందరూ ఒకటి, మతరహిత ద్వారా విద్యను అందించాలి, ఒకవేళ మార్పు తీసుకురావాలి అని విప్లవాత్మక భావవాదం తెలియచేయడం అయితే జరిగింది. అంటే విద్య ద్వారా మతరహిత మార్పు తీసుకురావాలి. నెక్స్ట్, విజ్ఞాన సముపార్జనవాదము, నూతన విజ్ఞానము పాశ్చాత్య విజ్ఞానం ద్వారా హిందువులలో మార్పు తీసుకురావాలి. నెక్స్ట్, విప్లవ వ్యతిరేక వాదము, కులము మతము కాదు ముఖ్యము, జీవనోపాధి అంటే ఉద్యోగం మనకు కావాలి, కులము మతము ముఖ్యమైతే కాదు అని తెలియజేశారు. ఎందుకని, మనకు ఇంగ్లీష్ వస్తేనే, ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ఉద్యోగం రావడము చాలా సులభము, అక్కడ కులం కాదు ముఖ్యము, మతం కూడా కాదు. నెక్స్ట్, చివరికి కంటిన్యూషన్ పాయింట్, చివరికి కంటిన్యూషన్ లో కామన్ పాయింట్స్ ఒకసారి చూద్దాము. ప్రాచీన ఓరియంటలిస్ట్ 1813-34 కాలాన్ని ఏ కాలంగా తెలియజేశారు అంటే ప్రజ్ఞావంతుల కాలము. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకవేళ ప్రాచీనులు అంటే భారతీయులు ఓరియంటలిస్ట్, మరి ఓరియంటలిస్ట్ ఏ కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలము అని అంటారు అంటే 1813-34 కాలాన్ని, లేదా రివర్స్ అడగచ్చు, 1813-34 కాలాన్ని ఏ విధంగా ప్రాచీనులు తెలియజేశారు అంటే ప్రజ్ఞావంతుల కాలంగా తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్, చివరికి ఆంగ్ల విద్య ద్వారానే సమాజంపై మార్పు జరుగుతుంది అని, చాలా ఇంపార్టెంట్, చివరికి ఆంగ్ల విద్య ద్వారానే సమాజంపై మార్పు జరుగుతుంది అని, ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలియజేసిన వారు ఎవరు అంటే లార్డ్ మెకాలే. ఓకేనా, ఈ చట్టం తర్వాత నెక్స్ట్ చట్టం ఏంటి అంటే లార్డ్ మెకాలే 1835. ఇవి మనకు మొదటి చట్టాన్ని బేస్ చేసుకొని, ఓకేనా, క్లియర్ గా ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ మెయిన్ మెయిన్ పాయింట్స్ మీరు హైలైట్ చేసుకుంటూ ఒక చిన్న మీకు నచ్చినటువంటి ఒక కోడింగ్ ద్వారా రాసుకుంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలరు.